Thank you.
دايما كسر مجاني سيليكا نامدرا وشي فتلى نامدرا ايناري سماجي شو سامسكي لسياكا سانشارا كلو دكتور غالبا لكي تتابع سادريا سوف نتحدث عن المدينه 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 అనంతర కాలంలో సంపత్తితో ప్రపంచంలో కళాయాత్ర చేసి విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు చేసిన ఈ సత్కార మహోత్సవంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో అన్నమయ్య 599వ జయంతిని నిర్వహించిన ప్రముఖులు వేదిక మీదకు వచ్చేసి సత్కారంలో పాల్పంచుకోవలసిందిగా ఎల్లా వారిని గౌరవించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను దేశ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన సంస్థ నిర్వాహకులను ఆహ్వానిస్తున్నాను ఇల్లా వెంకటేశ్వరరావు గారు ఎల్లా సోమన్న పాల్ఘాట్ మణియేయల వద్ద గురుకుల పద్ధతిలో మృదంగాన్ని అభ్యసించారు చిన్ననాటినే తన ప్రతిభను నిరూపించుకున్నారు 30 గంటల నిర్విరామ మృదంగ ధ్వానంలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో వారిని సత్కరించింది ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా ఆకాశవాణి జాతీయ పోటీలలో బహుమతిని అందుకున్నారు శాస్త్రీయ సంగీత రంగంలో అనేకానేక ప్రయోగాలు చేశారు దేశ విదేశాలలో ఖ్యాతులైన విద్వాంసులతో కలిసి సంగీత యాత్ర కొనసాగించి అపార ప్రతిభా సంపన్నుడని పేరుగాంచారు సంగీత రంగంలో అనేకానేక ప్రయోగాలు చేశారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీత శాఖ అధిపతిగా లలిత కళాపీఠం పీఠాధిపతిగా సేవలందించారు సిలికాన్ ఆంధ్ర సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో
మిగతా లక్షణాలు కాకుండా భక్తి సంగీతానికి ప్రాచుర్యం కల్పించాలనే నేపథ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎల్లవారు ఇవాళ ఆయన మృదంగం ముందు కూర్చోక ముందు మన మనిషి మృదంగం ముందు కూర్చున్న తర్వాత ఆయన సాక్షాత్తు సరస్వతి దేవి. సరస్వతి అన్నదికి వచ్చింది ఎప్పుడు అన్నాను వాణి వీణమాని వర మృదంగం ఉప్పునినట్టుగా ఉంటుంది. ఆ సరస్వతి దేవి వీణ పక్కన పెట్టి మృదంగ వాయిస్తే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట. మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పటిదాకా మన ముందు తిరిగిన మనిషిని అక్కడికి వెళ్ళేటే ఆయనలో ఒక దివ్య తేజస్సు కనపడుతోంది. నిజానికి తెలుగు వాడి పుట్టినందుకు తెలుగు వాళ్ళందరం గర్విస్తున్నాం. పెద్దలు మా అందరికీ మార్గదర్శకులైనటువంటి పీవీఆర్ కే ప్రసాద్ గారు ఆశీర్వదిస్తారు. ఒక్క నిమిషం ఆయన వచ్చారంటే నాకు అనిపిస్తుందంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంశ ఒకలా నడిచేస్తున్నట్టు అనిపిస్తుంది.